సంకర్షణాయ నమః. ఏడు ఖండాలకు ప్రభువైన మాంధాత చక్రవర్తే ఆ శౌభరి మహర్షి యొక్క గృహస్థ జీవితాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆయన వైభవాన్ని చూసి తాను సార్వభౌముడని అనే గర్వాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇలా శౌభరి మహర్షి గృహస్థ భోగాలలో తగులుకొన్నాడు. భోగ సాధనలైన ఇంద్రియాల ద్వారా విషయ భోగాలను అనుభవించాడు. నెయ్యి చుక్కలు వేస్తే అది మంట చల్లారుతుందా చెప్పండి, ఇంకా ఎక్కువ అవుతుంది కదా, పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇంద్రియ భోగాలను ఎంతగా అనుభవించినా కూడా ఆయనకు తృప్తి కలగలేదు. ఒకనాడు ఆ శౌభరి మహర్షి ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా ఆలోచించాడు. చేపల కలయిక చూడటం వల్ల నా మనస్సుకు ఆసక్తి కలిగింది, నా తపస్సుకు హాని కలిగింది. ఆయన గ్రహించాడు ఇది ఏమిటిది అని. అహో ఇమం పశ్యతమే వినాశం తపస్విన సచ్చరిత వ్రతస్య అంతర్జలే వారిచర ప్రసంగాత్ ప్రఖ్యావితం బ్రహ్మచిరం ధృతం యత్. అయ్యో జనులారా, నేను మంచి నడవడికనే నిష్టగా కలిగి తపస్సు చేశాను, అయినా నాకు పట్టిన ఈ వినాశనాన్ని చూడండి. నేను నీటి లోపల చేపల కలయికను చూసి చిరకాలం పట్టుదలతో చేసిన తపస్సు నుండి జారిపోయాను. మోక్షాన్ని కోరుకునే సాధకుడు దాంపత్య ధర్మం కలవారి నుండి స్నేహాన్ని విడిచిపెట్టాలి కదా, దాన్ని ఎందుకు నేను చూశాను, చూస్తే అంత మనసు ఎందుకు రావాలా, మనస్సు మళ్లించుకుంటే బాగుండు కదా, ఎంత పని చేశాను నేను. సాధకుడు ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు పోకుండా చూసుకోవాలి కదా, ఏకాంతంలో ఒంటరిగా మనస్సును అనంతుడైన ఈశ్వరుడి యందు లగ్నం చేయాలి కదా. సాధకుడు సంగం చేస్తే ఆ భగవంతుని ఉపాసించే సత్పురుషులతో మాత్రమే చేయాలి కదా. ఒకవేళ సంగం చేస్తే సత్పురుషులు ఎవరున్నారో వాళ్లతో స్నేహం చేయాలి కదా. నేను ఇదేంటి వీళ్లతో స్నేహం, వీళ్లను చూశాను నేను, కేవలం చేపలను చూశానే, చిచి ఎంత అవమర్యాద, నాకు ఎంత పాపం వచ్చింది. నాకు నేను పూర్వం ఒంటరిగా తపస్సు చేసుకునేవాడిని, కానీ ఇంతలో నీటిలో చేపల కలయికను చూసి 50 మంది భార్యలను వారి ద్వారా 5,000 మంది పుత్రులు పుత్రికలు పరిచారకులు మొదలైన వారితో మమకారం చెంది తాదాత్మ్యం పొందాను. ఎంత పొరపాటిది, మాయాశక్తి యొక్క త్రిగుణాలతో నా వివేకము అపహరించబడింది కదా. అందుచేత నేను ఇహపరాలకు చెందిన కోరికల అంతాన్ని ఇంకా చేరలేకపోతున్నాను కదా, ఇంకా చేరలేకపోతున్నాను. ఏంటిది కథ, ఇంద్రియ భోగాలే పురుషార్థమనే బుద్ధితో ఉన్నాను కదా, ఇవే నాకు సర్వస్వము, ఇంద్రియ భోగాలే నాకు తృప్తి, ఇవే నాకు అన్ని సామ్రాజ్యం అనుకున్నాను కదా, నేను ఎంత పని చేశాను. తర్వాత భోగాలను విడిచిపెట్టి తపస్సు చేయాలని అడవికి వెళ్ళాడు. మా నాయనే ఇప్పుడైనా వెళ్ళావులే. పతివ్రతలైన ఆయన భార్యలు కూడా ఆయన వెంటే అడవికి వెళ్ళారు. వివేకి అయిన శౌభరి మహర్షి అడవిలో కఠోరమైన తపస్సును చెయ్యగా ఆయన దేహం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆయన అగ్నులను తన యందు ఆరోపించుకున్నాడు. జీవభావాన్ని పరమాత్మ యందు లీనం చేసి మోక్షాన్ని పొందాడు. ఆయన భార్యలు తమ భర్త పరమాత్మ యందు లయమై మోక్షాన్ని పొందటాన్ని చూశారు.
ఆయన మహిమతో వారు కూడా ఆయన వెంటే మోక్షాన్ని పొందారు. ఇంతటితో 9వ స్కందంలోని 6వ అధ్యాయము సమాప్తము. ఇక 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో త్రిశంకు చరిత్ర మరియు హరిశ్చంద్రుడి చరిత్ర చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. మాంధాత యొక్క పుత్రుల్లో అంబరీషుడు చాలా గొప్పవాడని నేను చెప్పాను. ఆ అంబరీషుడి తాతగారైన యువనాశ్వుడు ఆయనను పుత్రుడిగా స్వీకరించాడు. అంబరీషుడి పుత్రుడే యవనాశ్వుడు. ఆ యవనాశ్వుడికి హరీతుడు కలిగారు. వీరు మాంధాత వంశం యొక్క గోత్రాన్ని వృద్ధి చేశారు. నాగులు తమ సోదరి అయిన నర్మదను పురుక్షుకు ఇచ్చి వివాహం చేశారు. నాగరాజైన వాసుకి ఆజ్ఞతో ఆమె తన భర్తను రసాతలానికి తీసుకొని వెళ్ళింది. విష్ణుమూర్తి యొక్క శక్తిని ధరించిన పురుక్షుడు రసాతలంలో దుష్టులైన గంధర్వులను వధించి నాగులకు శత్రుభయాన్ని తొలగించాడు. ఈ కథను స్మరించే వారికి సర్పభయం ఉండదు అని నాగరాజైన వాసుకి ఆయనకు వరమిచ్చింది. పురుక్షుతు పుత్రుడు త్రసద్యుశువు. త్రసద్యుశువుకు అనరణ్యుడు. అనరణ్యుడికి హర్యాశ్వుడు. హర్యాశ్వుడికి అరుణుడు. అరుణుడికి త్రిబంధనుడు. త్రిబంధనుడికి సత్యవ్రతుడు జన్మించారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడిగా ఖ్యాతి గడిచాడు. అంటే గడించాడు, అతను పొందాడన్నమాట. అటువంటి ఖ్యాతిని పొందాడు. అతడు గురువైన వశిష్ఠ మహర్షి శాపం వల్ల కషాయ అయ్యాడు. కానీ విశ్వామిత్ర మహర్షి తపోబలంతో బొందితో అంటే సశరీరంగా బొందితో స్వర్గానికి చేరుకున్నాడు. ఆ సమయంలో దేవతలు శంకుణ్ణి తలకేంద్రుడిగా త్రోసేయగా విశ్వామిత్రుడు తన తపోబలంతో ఆయనను ఆకాశంలోనే నిలబెట్టాడు. ఇప్పటికీ ఆయన అక్కడ అలాగే కనిపిస్తూ ఉంటాడు. ఆ త్రిశంకుడి పుత్రుడే హరిశ్చంద్రుడు. ఆయన మూలంగానే వశిష్ఠ విశ్వామిత్రులు ఒకరినొకరు శాపించుకున్నారు కదా, బాగా ఒకరికొకరు శాపించుకున్నారు. పక్షుల రూపాన్ని పొంది చాలా సంవత్సరాలు యుద్ధం చేసుకున్నారు. హరిశ్చంద్ర మహారాజుకు ఎంతకాలానికైనా సంతానం కలగలేదు. అప్పుడు ఆయన నారదుడి ఉపదేశానుసారం వరుణుణ్ణి ఆరాధించి ప్రసన్నుని చేసుకున్నాడు. ఆయనతో, ఓ ప్రభు, నాకొక పుత్రుడు కలిగేలా అనుగ్రహించు. నాకు కనక కుమారుడు పుడితే వాణ్ణి నేను నీకే సమర్పించి నిన్ను ఆరాధిస్తాను అని ప్రార్థించాడు. వరుణదేవుడు తథాహస్తు అని అనుగ్రహించాడు. హరిశ్చంద్రుడికి రోహితుడనే పుత్రుడు పుట్టాడు. వరుణదేవుడు వచ్చి, ఓయి రాజా, పుత్రుడు పుట్టాడు కదా, వీడిని నాకు ఇచ్చేసేయి, నాకు చెప్పావు కదా అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆయనతో, దేవా, యజ్ఞ పశువుగా నిర్దేశించబడిన ఈ పిల్లవాడికి ఇంకా 10 రోజులు కూడా నిండలేదు. ఆ తరువాతనే ఈ బాలుడు యజ్ఞం చేయటానికి అర్హుడవుతాడు అని చెప్పాడు. 10 రోజులు గడిచాయి. వరుణదేవుడు వచ్చేశాడు. ఓ రాజా, ఇప్పుడు యజ్ఞం చెయ్యి అన్నాడు. హరిశ్చంద్రుడు, దేవా, పిల్లవాడికి దంతాలు వచ్చిన తర్వాతే యజ్ఞం చెయ్యటానికి అర్హత అవుతాడు కదా అన్నాడు. కాలం గడిచింది. పిల్లవాడికి నోట్లో పళ్ళు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వరుణుడు వచ్చి రాజుతో, ఇప్పుడు యజ్ఞం చేయి అన్నాడు. హరిశ్చంద్రుడు ఆయనతో, స్వామి, పిల్లవాడికి ఇప్పుడే కదా పళ్ళు వచ్చాయి. ఆ పాల పళ్ళు రాలిపోయిన తరువాత యజ్ఞం చేయటానికి యోగుడవుతాడు కదా అని
తోసుకొని వస్తూనే ఉన్నాడు. సంకర్షణాయ నమః.